నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవి న్యూస్. నేను అరుణ. ముందుగా బుల్లెటిన్ హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ శనివారం అవనిగడ్డలోని తన నివాసం వద్ద పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, అవనిగడ్డ నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం వారు అందించే ఇళ్ల స్థలాలు ముంపు ప్రాంతంలో ఇస్తున్నారని, వాటి వల్ల వరదలు వచ్చిన సమయంలో ప్రజలతో పాటు అధికారులు కూడా అనేక అవస్థలు పడాల్సి వస్తుందని అన్నారు. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు అవనిగడ్డ నియోజకవర్గంలో పంపిణీ చేస్తున్న ఇళ్ల స్థలాలు మంచి ప్రదేశంలో ఉన్నాయా లేదా అని విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎక్కడైతే ఇళ్ళ కట్టారో అది ఆఫీసులో కట్టమండి, అవనిగడ్డలో ఉద్యోగస్తులు ఉంటారని చెప్పండి. ఎందుకు ఈ రకమైన కార్యక్రమం చేస్తున్నారు? చేస్తే కదా పేదవాడికి మనం సాయం చేయాలన్నప్పుడు సరిగ్గా చేయాలి, లేదంటే అది కోరుకోవాలి. అంతేకా ఒక పెద్ద కార్యక్రమం పెట్టుకుని ఇళ్ళ స్థలాలు ఇవ్వాలనుకున్నప్పుడు మనం మంచి ఇవ్వాలి. అప్పుడు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఇందిరం కార్యక్రమం పెట్టారు, అప్పుడు మేము మంచి పూలు కొని ఇచ్చాం. ఇప్పుడు ఉన్న రాజశేఖర పురం మండలి నగర అయిన మంచి మంచి భూములు కండాలని కరకట్ట ఒకల ఏ ముంపు ఏ చూసి మేము పెట్టాల. అట్లాగే అన్ని గ్రామాలు చాలా కొన్నారు ఆ రోజున. అలాగే మంచి కొని మనం ఇవ్వండి, వాళ్ళు మంచి ఉన్నారు ఇస్తున్నారు, వాటి మీద మేము ఎవరు అభ్యంతరం పెట్టలేదు. వాళ్ళు సరఫల్లో మంచి భూములు ఇస్తున్నారు, ఎవరు అభ్యంతరం పెట్టలేదు, ఆనంద పడుతున్నాను తప్ప. ఇక్కడ వచ్చిందంటే ఈ ముంపు ప్రాంతాల్లో మీరు ఇస్తున్నారు అది మంచిది కాదు. ముంపు ప్రాంతాల్లో ఇస్తే ఇది చాలా ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. అక్కడ జీవనం చేసే వాళ్ళు ఎప్పుడు కూడా వరదలు వచ్చినా లేకపోతే తుఫాన్లు వచ్చినా వాళ్ళందరూ నష్టపోయే పరిస్థితి వస్తుంది. మళ్ళీ వాళ్ళని కాపాడాల్సిన పరిస్థితి, వాళ్ళ సురక్షిత ప్రాంతాలు తీసుకెళ్లాల్సిన పరిస్థితి, వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాల్సిన పరిస్థితి, ఇవన్నీ ప్రభుత్వానికి వస్తాయి అని చెప్పి ఇవన్నీ ఎందుకు చేయాలి? దాని కోసం మీరు మంచి స్థలాలు మంచి ప్రాంతాల్లో కొని మెరక ప్రాంతాల్లో కొని ఇచ్చి ఇలాంటి సమస్య ఉత్పన్నం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారవంతంగా మేము ఉండాలని చెప్పి మాత్రం నేను ప్రశ్నిస్తున్నాను. ఇప్పటికైనా దీని మీద చక్కగా ఆలోచించాలి, మంచి మనసుతో ఆలోచించి మీరు ఇవ్వదలుచుకున్న స్థలాలు మంచి ప్రాంతాల్లో ఇచ్చి ఇక్కడ పేదవాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మాత్రం కోరుతున్నాను. అన్నిటికంటే మించి ఈ దివసంలో చట్టాలు మాత్రం ఖచ్చితంగా అమలు జరగాలి. చట్టాలను అతిక్రమించి వ్యవహరిస్తున్న అధికారులపై చర్య తీసుకోవాలి. ఇది నా కోరిక.